జగన్ ప్రభుత్వానికి గవర్నర్ పంపినటువంటి లేఖ చీఫ్ సెక్రటరీకి, అది హైకోర్టు ఆదేశాలు, ఆదేశాల తర్వాత నిమ్మగడ్డ వచ్చినటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ దానికి తగిన చర్యలు తీసుకోమని. తగిన చర్యలు అంటే హైకోర్టు ఆదేశం ఇచ్చింది, ఆదేశాన్ని అమల్లో పెట్టమని. దీన్ని సరే వక్రీకరించుకునే వాళ్ళు వక్రీకరించవచ్చు, బట్ అది ఉద్దేశం. అయితే దీనికి రివర్స్ గేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందనడానికి సాక్ష్యం ఇవాళ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడి, సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం ఉన్నది కాబట్టి గవర్నర్ ఒక పక్కన కనకరాజు నియామకాన్ని చేస్తే ఆ కనకరాజు నియామకాన్ని రద్దు చేశారు, ఇంకొకటి ప్రభుత్వానికి పాత్ర లేదు నియామకంలో అని చెప్పి కోర్టు చెప్పింది కాబట్టి ఆ ప్రభుత్వ పాత్ర లేనప్పుడు ప్రభుత్వం ఎలా నియమిస్తుందనే మేము సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యాం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఆగండి అని గవర్నర్ని కోరుతూ మరొక లేఖ రాయడానికి సిద్ధపడుతున్నారు. ప్రతి లేఖ ఇక్కడ కనకరాజు నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది, ప్లస్ నిమ్మగడ్డని నియమించమంది. ఇవి రెండు ఆర్డర్లు, ఆ ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయమంది గవర్నర్. అయితే ఆర్డర్లో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి నియమించే అధికారం లేదన్నటువంటి పాయింట్ ఏదైతే హైకోర్టు చెప్పిందో, రాష్ట్ర ప్రభుత్వానికి నియమించే అధికారం లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటిది, అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే గవర్నర్ పేరు మీదుగానే చట్టం వస్తుంది కాబట్టి గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అప్పుడు కనకరాజు నియామకం చెల్లదంటే నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు కదా అన్నటువంటి పాయింట్నే అడిగాం కాబట్టి అది తేలాలి అన్నటువంటి పాయింట్. ఇంకొకటి, కనకరాజు నియామకం అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ అది గవర్నరే సంతకం పెట్టారు, ఆ ఆర్డినెన్స్ ప్రకారం దాన్ని ఏమి రద్దు చేయలేదు నిర్దిష్ట కాలపరిమితి కాబట్టి ఒక నియామకం రన్నింగ్లో ఉండగా రెండవది ఎట్లా అని కూడా అడుగుతామన్నటువంటిది వీళ్ళు ప్రస్తావిస్తుంది. అయితే కనకరాజు నియామకం చెల్లదని కొట్టేసింది ఆర్డినెన్స్, గవర్నర్ ఇస్తే కొట్టేసే అధికారం హైకోర్టుకుంది, గవర్నర్ని కొట్టేయచ్చు అంటే కొట్టేయచ్చు, అది రాజ్యాంగ విరుద్ధంగా లేదంటే చట్టవిరుద్ధంగా ఉందని న్యాయస్థానం భావించినప్పుడు. అలా కాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రత్యేక ఉత్తర్వులు అయితే కనుక దాంట్లో గవర్నర్కి విచక్షణ అధికారాలు అయి ఉంటాయి, ఇది కోర్టు పరిధిలో ఉండేటువంటి అంశమే, ఎందుకంటే ఇది ప్రభుత్వం సిఫార్సు మేరకు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కాబట్టి గవర్నర్ సొంత ఆర్డినెన్స్ కాదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎప్పుడైతే కొట్టేసిందో అక్కడితో క్లోజ్ అయిపోయినట్టు, దాని ప్రకారమే అమలు చేయమని గవర్నర్ ఒక పక్కన చెప్పడం. అయితే కేంద్రాన్ని అడగలేదు, ఆయన ఇండివిజువల్గా డెసిషన్ తీసుకున్నారు, ఇందులో కేంద్రం జోక్యం చేసుకునేది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ప్రభుత్వం మనకేమో ఎట్టి పరిస్థితుల్లో నిమ్మగడ్డ నియమించడం ఇష్టం లేదు కాబట్టి రివర్స్ లేఖ రాయడానికి సిద్ధపడుతుంది అన్నటువంటిది తాజా సమాచారం. ఈ పరిణామాలు మళ్ళీ అప్పుడు దాన్ని చూస్తే అప్పుడు హైకోర్టు ఏమి వ్యాఖ్యానిస్తుంది, రేపు మళ్ళీ శుక్రవారం నాడు హైకోర్టులో దీని మీద విచారణ వచ్చినప్పుడు ఇదే మాట చెప్తారు హైకోర్టుకి, అప్పుడు మళ్ళీ హైకోర్టు ఏమంటుంది, అట్లాగే సుప్రీంకోర్టు ఇప్పటిదాకా స్టే ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఉద్దేశంలో ఏముంది అన్నటువంటిది కూడా తేలాల్సి ఉంది. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థల మధ్య దోబూచులాట మధ్యన నలుగుతున్నటువంటి నిమ్మగడ్డ వ్యవహారానికి ముగింపు ఏంటో చూడాల్సి ఉంది.